యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. యా హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. దిస్ వీడియో మెంట్ ఫర్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ గురించి అండి. దీన్ని ఇండియాలో ఫస్ట్ టైం రీసెంట్గా డిఎస్పి వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ ఈ ఇండెక్స్ ఫండ్ ఈ 26th నుంచి సెకండరీ మార్కెట్లో దొరుకుతుందండి. ఈ మంత్ స్టార్టింగ్లో వాళ్ళు ఎన్ఎఫ్ఓ లాంచ్ చేశారు అండ్ ఇది బాగా హిట్ అయింది. అండ్ ఇప్పుడు డిసెంబర్ 26th నుంచి ఈ సెకండరీ మార్కెట్లో దొరుకుతుంది. మీరు మీ ట్రేడింగ్ అకౌంట్ లేదా మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అక్కడ మీరు డిఎస్పి స్మాల్ క్యాప్ 250 క్వాలిటీ 50 అని టైప్ చేసుకుంటే మీకు ఇది కనిపిస్తుంటుంది అన్నమాట. రీసెంట్గా లిస్ట్ అయింది కాబట్టి మీకు ఎన్ఏవి తక్కువలో దొరుకుతుంది. టైమింగ్ ఇప్పుడు లైవ్ మార్కెట్లో 10 రూపీస్ అండ్ 4 పైసలో దొరుకుతుందండి. అండ్ ఈ టైంలో ఇది ఎందుకు అంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందండి. చాలామంది ఈ సంవత్సరం సూపర్ హిట్ అయిన మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ కాబట్టి న్యాచురల్గా ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు. మార్కెట్ డౌన్ అయితే ఇది ఫస్ట్ ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవుద్దేమో అని. అండ్ కొత్తగా ఏమైనా లాంచ్ చేద్దామన్నా కూడా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు మార్కెట్ పడ్డప్పుడు చూసుకోవచ్చు అన్నట్టు. బట్ ఇది కొత్తది కాబట్టి అండ్ క్వాలిటీ 50 ఫస్ట్ టైం ఇండియాలో లాంచ్ చేశారండి వితిన్ ద స్మాల్ క్యాప్ 250లో. మామూలుగా అయితే స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్లో 250 స్టాక్స్ ఉంటాయి. అంత పెద్ద పోర్ట్ఫోలియో వద్దు. అండ్ కాన్సన్ట్రేటెడ్గా చిన్న పోర్ట్ఫోలియో కావాలి అంటే మంచి క్వాలిటీ ఉన్న 50 స్టాక్స్ వితిన్ ద స్మాల్ క్యాప్ కేటగిరీలో కావాలన్న వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుందండి. అండ్ చాలామంది రిటైలర్స్ ఏంటంటే ఎన్ఏవి తక్కువ ఉన్న వాటిని రికమెండ్ చేయమంటుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇది సూట్ అవుతుంది. సో ఎక్కువసార్లు అంటే మనం స్మాల్ క్యాప్ ఇండెక్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువసార్లు ఇది రిటర్న్స్ బీట్ చేసిందండి. సో మీ దగ్గర కనుక స్మాల్ క్యాప్ ఇండెక్స్ 250లో కనుక ఇండెక్స్ ఫండ్లో కానీ ETF కానీ ఇన్వెస్ట్ కనుక చేసుకుంటే అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఛాయిస్ అనమాట. ఎందుకంటే ఇది క్వాలిటీ పారామీటర్లు ఎలా ఫోకస్ చేస్తారంటే ఒకటి ఈపీఎస్ గ్రోత్. ఉన్న 250 స్మాల్ క్యాప్ కంపెనీలో ఈపీఎస్ గ్రోత్ ఉన్న కంపెనీస్ ప్లస్ గ్రోత్ ఉన్న నార్మల్ గ్రోత్ ఉన్న కంపెనీస్ ప్లస్ డెట్ టు ఈక్విటీ రేషియో తక్కువ ఉంది అంటే అప్పులు తక్కువ ఉన్న కంపెనీస్ అండ్ ROE రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే క్యాపిటల్ని ఎఫిషియన్సీగా వాడే కంపెనీస్ లిస్ట్ జనరేట్ చేస్తారనమాట. సో ఇక్కడ క్వాలిటీ అంటే వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే ఈ 4 పారామీటర్లు చూస్తారు. డెట్ టు ఈక్విటీ రేషియో అండ్ రెండోది ఈపీఎస్, 3 గ్రోత్, 4 ROE. ఈ 4 పారామీటర్లు చూసి వాళ్ళు పిక్ చేస్తున్నారు కాబట్టి న్యాచురల్గా మంచి క్వాలిటీ ఉన్న కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో మీకు వస్తుందండి. అండ్ డ్రాడౌన్స్ తక్కువ ఉంటాయి. ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే కంపేర్ టు స్మాల్ క్యాప్ 250తో పోల్చుకున్నప్పుడు డ్రాడౌన్స్ తక్కువ ఉంటాయి. అండ్ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటే స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్తో కంపేర్ చేసినప్పుడు ఒక 3-5% కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట దీంట్లో. కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే అది కంటిన్యూ అవుతుందండి. అది యాక్టివ్ ఫండ్ కాబట్టి. ఇది ప్యాసివ్ ఫండ్స్ అనమాట. ఎవరైనా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ప్యాసివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే క్వాలిటీ 50 అనమాట. ఇంతకుముందు ఇప్పుడు లేదండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మధ్య కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి కొత్త కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నారు. సో హిస్టారికల్ డేటా కరెక్ట్గా చెప్తుంది ఇది స్మాల్ క్యాప్ 50తో పోల్చుకుంటే బెటర్ ప్రొడక్ట్ అని. సో మీరు కనుక ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక అండ్ తక్కువ ఎన్ఏవి ఉన్న కొత్త ఇండెక్స్ ఫండ్లో లాంచ్ చేద్దాం అనుకుంటే కనుక ఇది రీసెంట్గా లాంచ్ చేశారండి ఈ మంత్లోనే. అండ్ సెకండరీ మార్కెట్లో ఈ 26th నుంచి దొరుకుతుంది కాబట్టి మీరు బై చేసుకోవచ్చు. కరెంట్ ప్రైస్ 10.4 పైస అనమాట. అండ్ ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే మీకు ఎక్స్పెన్స్ రేషియో 0.29 అండి. ఎక్స్పెన్స్ రేషియో 0.29 అండ్ ఎగ్జిట్ లోడ్స్ ఏమి ఉండవు. ఎప్పుడు కావాలంటే ఇప్పుడు బయటకు వెళ్ళచ్చు. ETF అండ్ ఇండెక్స్ ఫండ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మీరు షార్ట్ టర్మ్ కూడా మీరు కావాలంటే చేసుకోవచ్చు. ఒక పొజిషనల్ ట్రేడర్ పర్సనాలిటీ కనుక మీకు అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట షార్ట్ టర్మ్ మీద కూడా. కాకపోతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 15% ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ప్రొడక్ట్ అయినా సరే మధ్యలో డ్రాప్ అవ్వాలనుకుంటే ఇతను 1 ఇయర్ లోపు మ్యూచువల్ ఫండ్స్ అయినా ETF అయినా ఇండెక్స్ ఫండ్స్ అయినా ఈవెన్ స్టాక్స్ అయినా సరే ఏటికైనా సరే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 15% కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఫండ్లో ఎగ్జిట్ లోడ్స్ ఏమి లేవు. ఓకే, అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్ రేషియో మాత్రం 0.29. సో ఇది ఇండెక్స్ ఫండ్ అండి. కాబట్టి ఈ ఇండెక్స్ ఫండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి అయితే పోటీ కాదు. బట్ ఇది
స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ మాత్రం డెఫినెట్గా గట్టిపోటీ వేస్తుంది. ముందు ముందు రోజుల్లో ఎక్కువ మంది దీనికే షిఫ్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉండి ఎవరన్నా భయంగా ఉంది మార్కెట్ డ్రాప్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు, లేదా కొత్తగా స్మాల్ క్యాప్ ఇండెక్స్లో పెట్టాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఛాయిస్ అనమాట. బట్ మీరు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ కంటిన్యూ చేసుకోండి. అది యాక్టివ్ ఫండ్ డిఫరెంట్, ఈ ప్యాసివ్ ఫండ్ డిఫరెంట్. ఓకే, సో ఇండియాలో ముందు ముందు రోజుల్లో ఇలాంటి కొత్త కొత్త ఫండ్స్ ఇంకా చాలా ఎక్కువ రావాలండి. అండ్ కొత్త ఫండ్స్ వల్ల కొత్త ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. యాక్చువల్గా ఎస్ఎంఈ ఎమర్జ్ అని ఒక ఇండెక్స్ ఉందండి. ఇండియాలో ఇంతవరకు ఏ ఏఎంసి కంపెనీ వాళ్ళు లాంచ్ చేయలేదు. అది లాస్ట్ 6 ఇయర్స్ నుంచి యావరేజ్ రిటర్న్స్ ఆల్మోస్ట్ యూనో 45% ఉందండి. లాస్ట్ 6 ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ 45% దాకా ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఏ మ్యూచువల్ ఫండ్ ఏ ఏఎంసి కంపెనీ వాళ్ళు ఇంతకు లాంచ్ చేయలేదు. ఒకవేళ ఫ్యూచర్లో ఈ కాంపిటీషన్ పెరుగుకుంటా పోతే కనుక ఏదొక ఏఎంసీ కంపెనీ వాళ్ళు దాన్ని కూడా లాంచ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అలాంటి కొత్త ప్రొడక్ట్ని లాంచ్ చేసినప్పుడు హిస్టారికల్ డేటా బాగా రిటర్న్స్ కనిపిస్తే మనం వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పటి వరకు మనకి స్మాల్ క్యాప్లో స్మాల్ క్యాప్ 250 తప్ప వేరేది ఏం ఛాయిస్ లేదండి. బట్ ఫస్ట్ టైం స్మాల్ క్యాప్లో కూడా క్వాలిటీ 50 బయటకు వచ్చింది. కాబట్టి ఎవరైనా స్మాల్ క్యాప్లో మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ రిక్వైర్మెంట్కి ఇది సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే ఈపీఎస్ గ్రోత్ మేజర్గా చూస్తున్నాయి. ఏదైనా కంపెనీ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ఈపీఎస్ గ్రోత్ ఉండాలి. అండ్ డెట్ ఈక్విటీ తక్కువ ఉండాలి. ఓకే, న్యాచురల్గానే ఈ కండిషన్స్ అనేవి మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి కొత్తగా ఎవరైనా ఇండెక్స్ ఫండ్లో పెట్టాలనుకున్న వాళ్ళకి దీన్ని కన్సిడర్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.